నెవర్ తుఫాన్కి రైతులు వందల కోట్లు నష్టపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి రైతును ఆదుకోండి అని కనీసం అడగలేని పరిస్థితి. అదే విధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు నోరు తెరిచి రైతుల తరపున మాట్లాడితే సస్పెండ్ చేసి బయటకు నెట్టేస్తున్నారు అని ఇది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్, పెళ్లకూరు శ్రీనివాస్ రెడ్డి, సూళ్ళూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి టీడీపీ కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి వచ్చిందని, ప్రతి నిత్యావసర వస్తువులు భారీగా పెరిగాయని, అదేవిధంగా నివర్ తుఫాన్కి రైతులు భారీ ఎత్తున వందల కోట్ల నష్టం జరిగితే నేటి వరకు ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదని తెలిపారు. సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో నాయకులను కార్యకర్తలను సమన్వయం పరుస్తూ రాబోయే పార్లమెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయుడుపేట అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఉదూరు రత్నం టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెవర్ తుఫాన్ వచ్చింది. తుఫాన్లో ఒక్క నెల్లూరు జిల్లాలో 7.8 లక్షల ఎకరాల కోసం వరి నార్లు పోశారు. నార్లంతా దెబ్బతినిపోయినాయి. ఒక ఎకరాకి నారు విత్తనాలు కొని నారు పోసి పెంచాలంటే 2000 రూపాయలు, 100 అటు ఇటు 2000 ఖర్చు అవుతుంది. ఇంచుమించు ఆ 8 లక్షల పుట్లల్లో పుట్టి 16000 ఎంఎస్పి ఉంటే 7500-8000కి అమ్ముకోవాల్సి వచ్చింది. దాదాపు 8 లక్షల పుట్లకి ఒక 600 కోట్లు ధరలో కోల్పోయినారు. మద్దతు ధర అంతా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులు అమ్ముకునే పరిస్థితి ప్రధానంగా కోవూరు సర్వేపల్లి ఆ ప్రాంతంలో వచ్చింది. నేనేమంటానంటే ఏ రైతుకి అన్యాయం జరిగినా రాష్ట్రంలో మనం బాధపడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా గోదావరి, గుంటూరు, కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాల్లో చేతికి పంట పండిన పంట దెబ్బతిన్నది. వాళ్ళందరికీ నష్టపరిహారం భారీగా ఇచ్చి న్యాయంగా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే జిల్లాలో మంత్రులు, జిల్లాలో ఎంపీలు, జిల్లాలో ఎమ్మెల్యేలు మొన్న 2వ పంటలో అంత పెద్ద 100 కోట్ల నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఒక అరగంట టైం తీసుకొని రైతుల్ని ఆదుకోండి అని చెప్పే నాదుడు లేకపోవడం బాధ. తర్వాత ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా చేయడా తర్వాత అటువంటి ప్రయత్నమే లేదు. మా టైంలో 30 ఏళ్ల కళ, 83లో నందమూరి తారక రామారావు గారి సృష్టి తెలుగంగా, 14 ఆ ప్రభుత్వం వచ్చేటప్పటికి నీళ్లుంటే 100,000 ఎకరాలకే ఫారెస్ట్ క్లియరెన్స్ చేయించి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు అటవీ శాఖ మంత్రి గారు ఉపయోగించుకొని 2014కి 2,30,000 ఎకరాలు చేయించాం.